हेलो अंडी नमस्ते वेलकम टू नागावली रुचिलु मरी ई रोज ई वीडियो लो 2023వ సంవత్సరం అక్టోబర్ నెల 15వ తేదీ నుంచి దేవి శరణ నవరాత్రులు ప్రారంభమయ్యాయి కదండి మరి ఈ దేవి శరణ నవరాత్రులలో 4వ రోజు అంటే 18వ తేదీన విజయవాడ ఇంద్రకీలాద్రిలో వెలిసినటువంటి కనకదుర్గమ్మయ్యే అలంకారంలో మనకు దర్శనం ఇస్తారు ఆ రోజు పఠించవలసిన శ్లోకాలు స్తోత్రాలు అమ్మవారికి అర్చించుకోవలసినటువంటి పువ్వులు అలాగే నివేదించుకోవలసినటువంటి నైవేద్యాలు వీటన్నింటినీ కూడా సవివరంగా మీతో షేర్ చేసుకోవడానికి మీ ముందుకు వచ్చానండి మరి అంతకన్నా ముందు మీరు గనక ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని చివరి వరకు వాచ్ చేయండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ దేవి శరణ నవరాత్రులలో 4వ రోజు విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువున్నటువంటి ఆ కనకదుర్గమ్మ అమ్మవారు శ్రీ మహాలక్ష్మి అలంకరణలో మనకి దర్శనం ఇస్తారండి సకల సంపదలకు ప్రతిరూపం ఆ శ్రీ మహాలక్ష్మి అమ్మ శ్రీ మహాలక్ష్మిని కొలిచే వారికి ఆ అమ్మ అష్ట ఐశ్వర్యాలు కురిపిస్తూ ఉంటారు ఇరువైపులా గజరాజులతో రెండు చేతులలో పద్మాలతోనూ అభయ వరద హస్తాలతోనూ అమ్మవారు శ్రీ మహాలక్ష్మి అలంకరణలో మనకు దర్శనమిస్తారు హలుడు అనే రాక్షసుణ్ణి అమిత పరాక్రమాలతో సంహరించడానికి ఉద్భవించిన తల్లి ఆ శ్రీ మహాలక్ష్మి అమ్మ క్షీరసాగర మదనంలో ఉద్భవించిన ఆ శ్రీ మహాలక్ష్మీదేవి తనను కొలిచేవారి కొంగు బంగారమై సిరి సంపదలు అష్టైశ్వర్యాలు సర్వ సౌభాగ్యాలను ప్రసాదిస్తుంది ధన ధాన్య ధైర్య విజయ విద్య సౌభాగ్య సంతాన గజలక్ష్మిల సమిష్టి రూపంలో అంటే అష్టలక్ష్మిల సమిష్టి రూపమే ఆ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి రూపం ఆ దుర్గమ్మ ఆ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి అలంకరణలో మనకు దర్శనమిస్తారు లక్ష్మి అంటే సంపద మాత్రమే కాదు జీవుల సుఖమయ జీవనానికి అవసరమయ్యే ప్రతి ఒక్క అంశం కూడాను ఆ లక్ష్మీ స్వరూపమే ఈ శరణ నవరాత్రులలో ఆ శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని కొలుచుకుంటే సర్వమంగళకరం ఈరోజు చదవలసినటువంటి శ్లోకాలు స్తోత్రాలు లక్ష్మీ అష్టోత్తరం శ్రీ సూక్తం కనకధారా స్తోత్రం అలాగే మహాలక్ష్మి అష్టకం అలాగే అమ్మవారికి ఈరోజు పూర్ణాలు అలాగే క్షీరాన్నం మరి అమ్మవారు క్షీరాబ్ది కన్య కదండి క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయకును నీరాజనం 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 అని తెల్లని కలువలతోనూ లేదా సన్నజాజులతోనూ ఆ అమ్మను కొలుచుకొని మనకందరికీ తెలిసినటువంటి మంత్రం లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీ సరసిజాం వందే జగన్మాతరం అని ఆ అమ్మను స్తుతించుకోవాలి మరి ఇదండి ఈరోజటి వీడియో దేవి శరణ నవరాత్రులలో 4వ రోజు అమ్మవారి అలంకారము నైవేద్యాలు అర్చించుకోవలసినటువంటి పువ్వులు స్తుతించుకోవలసిన శ్లోకాలు స్తోత్రాలు ఇదండి ఈరోజు వీడియో మరి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుని ఆల్ బటన్ ప్రెస్ చేయండి ఎప్పటికప్పుడు కొత్త కొత్త వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో చూసేందుకు అవకాశం ఉంటుందండి మరో మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటుంది మీ నాగావళి రుచులు అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్